రాష్ట్రంలో అధర్మ పాలనలకు వ్యతిరేకంగా ధర్మ పరిరక్షణ దీక్షలో రాజాం నియోజకవర్గం టీడీపీ యువ నాయకురాలు కావలి గ్రీష్మ ప్రసాద్ పాల్గొన్నారు. ఏపీలో అక్రమంగా టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. ఒక రెండు సంవత్సరాలు అవుతుంది, ఆల్మోస్ట్ నియర్లీ 2 ఇయర్స్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఎవరికి బోధపడడం లేదు. ఎక్కడ చూసినా సరే దౌర్జన్యం, ఎక్కడ చూసినా రక్తపాతం, ఎక్కడ చూసినా సరే ధర్మాన్ని మన దేవుళ్ళని నిర్వీర్యం చేయాలి అనే దురుద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందే తప్పితే ఏదైనా వీళ్ళు కష్టం. వీళ్ళందరూ మాకు ఓట్లు వేశారు, 150 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి కోసం ఏదైనా ప్రజల కోసం ఒకటి చేద్దాం, ఒక ఒక పథకం ఏదైనా మేము ప్రవేశపెట్టామనంటే అది ఉట్టి ప్రెస్ కోసమే కాదు, నిజంగానే ప్రజల కోసం చేద్దామని ఒక మంచి ఉద్దేశం అనేది ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్న ఈ ప్రభుత్వానికి అసలు లేదని మాత్రం మేము ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకం ఒకటి రెండు కాదు. మొన్నటికి మొన్న రామతీర్థంలోని రాముడి వారి తలనే నరికేసి లాస్ట్ కి మళ్ళీ దానికోసం చంద్రబాబు నాయుడు గారు అయ్యో వచ్చారు చూడ్డానికి వస్తున్నారు అని చెప్పి మేము అందరం కలిసి వెళ్తే కావాలని రాత్రికి రాత్రి విజయసాయి రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకొని కావాలని వాళ్ళ మనుషులతోటే చెప్పులు ఇసురుకొని వాళ్ళ మనుషులతోటే రాళ్ళు పెట్టించుకొని ఎవరైతే అవన్నీ డ్రామా స్టేజ్ డ్రామా చేయించి వాళ్ళకి అలవాటే వైఎస్ఆర్సీపీ నాయకులకి స్టేజ్ డ్రామాలు చేయడం అనేది పెద్ద విచిత్రమైన విషయం కాదు. వాళ్ళు వాళ్ళు డ్రామాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అలాంటిది ఒక స్టేజ్ డ్రామా పెట్టుకొని తెలుగుదేశం నాయకులతోటి నాయకులు చేయించారు అని చెప్పి అబద్ధపు ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి మొన్నటికి మొన్న రాత్రి కిమిడి కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎప్పుడైతే జనాలలోని తిరుగుబాటుతనం వచ్చింది అనగానే మళ్ళీ వెంటనే ఆయన్ని రిలీజ్ చేసి మెయిల్ ఇచ్చేసామని చెప్పేసి మొత్తం ఒక డ్రా